పన్నీర్ ఆలూ బజ్జీ అండి. పన్నీర్ ఆలూ బజ్జీ అండి. ఓకే, మంచి స్నాక్ ఐటమ్. అవునండి. అనా సో ఇంకెందుకు మరి, నేను చక్కగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పిచ్చేస్తాను, నోట్ చేసుకోండి. ఏం కావాలండి దానికి? పన్నీర్ ఆలూ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఆలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, బజ్జీ మిరపకాయలు, వంట సోడా, ఉప్పు, పసుపు, కారం, నూనె. మిరపకాయ పన్నీర్ బజ్జీకి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. రమగారు ఏం చేద్దాం? ఫస్ట్ బౌల్ పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేయండి. ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రై సరిపోయినంత. ఓకే, డీప్ ఫ్రై అయ్యి. అవునండి. తర్వాత శనగపిండి కలుపుకున్నామండి. ఓ, ఇది ఆల్రెడీ కలిపేశారా? వాటర్ తో కలిపాను అంతే. ఏం వేశారు? వాటర్ తో కలిపాను. ఏం వేయలేదండి. ఓకే, ఇప్పుడు అన్ని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వేయాలా? ఓకే, కాస్త పసుపు వేసుకోవాలి. ఓకే, కారం, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. సాల్ట్, తర్వాత కాస్త సోడా అండి, తినే సోడా. ఓకే, అంతే. జీలకర్ర అండి. అంతే, మొత్తం కలిపేసుకోవాలండి. ఓకే, తర్వాత మిర్చి అండి. దీంట్లో పన్నీర్ సన్నగా తురిమానండి. పన్నీరు తురిమి తెచ్చానండి. ఓకే, ఇది ఆలు ఉడకబెట్టి మెత్తగా చేశానండి. ఇది రెండు కలిపి పన్నీరు మామూలుగానేనండి, తురిమాము సన్నగా. ఆలు ఉడకబెట్టి మెత్తగా చేసుకొచ్చానండి. రెండు కలిపి దాంట్లో పెట్టాము, బజ్జీలో పెట్టాలి. కొంచెం కారం ఉప్పు వేసాం, లోపల చప్పగా ఉంటుంది కదా, అందుకోసం కలిపామండి. ఆ శనగపిండి మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత ఇలా పచ్చిమిర్చికాయలు తీసుకొని ఈ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి అందులో కారం కావాలంటే అవి గింజలు తీసేసామండి. అంటే అదే, కారం వద్దంటే గింజల్ని తీసేసి పన్నీర్ ఉంటుంది కదండి, పన్నీర్ని బాగా సన్నగా తురిమేసుకోవాలి. అలా తురుముకున్న పన్నీర్లో ఆలు ఉంటుంది కదా, ఆలుని ఉడకబెట్టుకొని ఈ రెండు బాగా ముద్దలాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసి నాలుగు బాగా కలిపేసుకొని ఆ మిర్చిలో ఇలా ఫిల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ టైం సేవింగ్ ఫిల్ చేసుకొచ్చేసారండి. ఓకే, వెరీ గుడ్. ఇలా ఫిల్ చేసేసుకుంటే బజ్జీలు రెడీ అయిపోయింది. ఇది పిల్లలు కూడా తినొచ్చండి, కారంగా ఉండదు అంత. అవును, పన్నీర్ అంటే చప్పగా ఉంటుంది కదా, ఆలు కూడా చప్పగా ఉంటుంది కదా, పిల్లలు కూడా తినొచ్చండి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి, వేగిపోయినట్టే. ఇంకా ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? తీసేద్దాం. పన్నీర్ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పడానికి అన్న ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీకోసం మరొకసారి. పన్నీర్ ఆలూ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఆలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, బజ్జీ మిరపకాయలు, వంట సోడా, ఉప్పు, పసుపు, కారం, నూనె. పన్నీర్ ఆలూ బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుని జారుగా కలుపుకుని కొద్దిగా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, జీలకర్రను వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.
తర్వాత బజ్జీ మిరపకాయలను తీసుకుని ఉడికించిన ఆలు పన్నీరు తురుమును కొద్దిగా ఉప్పు కారం కలిపి మధ్యలో స్టఫ్ చేసుకుని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే ఈ వర్షాకాలం స్పెషల్ స్నాక్ ఐటెం పన్నీర్ ఆలు బజ్జీ రెడీ. Now let's turn my eyes. I'm going for a very bright pink shade.